శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ సాయిరా. ఈరోజు మనం విలంబి నామ సంవత్సర పంచాంగ ఫలితాల గురించి చెప్పుకుందాం. ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజున అందరం మనం సకల దేవీ దేవతలను స్మరించుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఉగాది రాగానే ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటారు. ఈ అడిగేటప్పుడు అనేక రకంగా అనేక విధాలుగా వింటూ ఉంటాం. వాటిల్లో భాగమే ఈ ఉగాది విలంబి నామ సంవత్సర ఫలితాలు. ఈ సంవత్సరంలో రాజు రవి, మంత్రి శని, సైన్యాధిపతి అర్ఘాధిపతి అయ్యాడు. మేఘాధిపతి శుక్రుడు అయ్యాడు. సస్యాధిపతి నీరసాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి రవి. రసాధిపతి గురువు. అగుట చేత ఈ నవనాయకుల ఆధిపత్యములు శుభులకు మూడు, ఆరు ఆధిపత్యములు శుభులకు, మూడు ఆధిపత్యములకు పాపులకు వచ్చినాయి. ఆరు ఆధిపత్యాలు శుభులకు వచ్చినాయి అండి. అంటే తొమ్మిది నవనాయక ఫలితాల్లో ఆరుగురు శుభులయ్యారు, ముగ్గురు మాత్రమే పాపులయ్యారు. అందుచేత రవి శనుల ఉభయుల పరస్పర శత్రుల గురి చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క మధ్య భిన్నాభిప్రాయాలు ఎక్కువ అవుతాయండి. అంటే వాళ్ళొక మాట అంటే వీళ్ళొక మాట అంటాం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సఖ్యత లోపించును, ప్రజా పథకములు అమలుపరచుటలో ఆలస్యం అవుతుంటుంది. అంటే కొద్దిగా ప్రజా పథకాలు అమలుపరచుటలో ఆలస్యం అవుతుంటుంది. జన నష్టములు, ప్రముఖ వ్యక్తుల మరణములు ఎక్కువగా ఉంటాయి. రవి శనుల కలయిక వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. రాజకీయ ఒడిదుడుకులు ఏర్పడిన యుక్త ప్రయుక్తులతో పరిపాలన సమర్థవంతంగా కొనసాగుతుంది. అంటే పరిపాలన మాత్రం చాలా చక్కగా. ప్రభుత్వ అధికారులపై తిరుగుబాట్లు, సమ్మెలు, హింసాత్మక చర్యలు ఏర్పడినా ఎప్పటికప్పుడు అణచివేస్తూ ఉంటారు. భూ జల వాయు మార్గ ప్రదేశాల దేశ రక్షణ కట్టుదిట్టముగా ఉండదు. స్త్రీలకు అన్ని రంగముల్లోనూ ప్రాముఖ్యత ఏర్పడదు. పదవులు లభించను. ప్రజల్లో భక్తి భావం పెంపొందును. దాన ధర్మాలు కూడా చేస్తారు బాగా ఈ సంవత్సరం. అంటే ఒక రకంగా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు వృద్ధి నొందుతాయి. కళాకారులు, క్రీడాకారులకు ప్రాముఖ్యత లభిస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్ళిన వారికి రక్షణ చర్యలు లభించరు. అంటే చాలా జాగ్రత్తగా ముందుగానే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. నూతన కట్టడములు, పరిశ్రమలు స్థాపించుట, విదేశీ పెట్టుబడులు పొందుట, రోడ్డు రైలు మార్గములు విశాలము చేయుట జరుగునండి. ఇవన్నీ కూడా చక్కటి మంచి పథకాలు. విద్యా వైజ్ఞానిక రంగములు అభివృద్ధి చెందును. వైద్య సదుపాయములు లభించును. సాఫ్ట్వేర్ రంగమున ఉన్నత స్థితి పొందును. కోర్టు వ్యవహారములు త్వరితగతన పరిష్కారాలు లభించును. ఎన్నో ఏళ్లబట్టి ఉన్న కోర్టు పరిష్కారాలు మంచిగా త్వరగా ఫలితాలు సాధిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సాధించును. గుప్తతనము వెలికితీయుట జరుగును. దొంగతనములు, దారిదోపిడీలు, మోసములు, జూదములు ఎక్కువగా ఉన్న అరికట్టుడు జరుగును. శిక్షలు పడును. కుంభకోణాలు ఎక్కువగా అధికంగా బయటకు వస్తాయి. మీ అందరూ చూస్తుందే కుంభకోణాలన్నీ అధికంగా బయటకు వస్తాయి. ఎరువులు, ధాన్యములు ఎక్కువగా ఉండను. ఆగస్టు 17 నుండి నవంబర్ 5 లోపల తుఫాను సూచనలు, దేశోపద్రములు జరుగుటకు అవకాశములు. ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టుకులు హెచ్చరికలు చేయుట జరుగును. అంతేకాకుండా శాంతి భద్రతలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబడను. పశుపాలకుడు ఎముడగట వలన ఆవులు, గేదువులు, జంతువులకు వ్యాధులు ఎక్కువగా వచ్చింది. అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి వాటికి. చేపలు, రొయ్యలు చెరువు వల్ల వైరస్ ప్రభావం నష్టం వచ్చింది. ఎముడు పశుపాలకుడు అవటం జీవజాలము మరణించను. పశువులను బయటకు వదిలివాడు, మేపువాడు, బంధించుడు వాడు శ్రీకృష్ణుడు చేత పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా అది అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. పాల విక్రయ కేంద్రముల వారు ఎక్కువగా లాభం పొందరు. పశువులకు గడ్డి, నీరు, పశుగ్రాసము సమృద్ధిగా లభ్యమవ్వరు. పాల ఉత్పత్తులకు పోటీ ఏర్పడను. పాడి పశువులకు ధరలు పెరుగును. అంతేకాకుండా రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం వల్ల వివిధ రకముల మిశ్రమ పంటలు బాగుగా పండును. వర్షములలో కొన్ని ప్రాంతాలు ఒక మాస్తరగాను, మరికొంత ప్రాంతం అధికంగా కురియును. ఈ సంవత్సరం రవి రాజగుడు చేత 10 భాగాలు వర్షములు, 7 భాగాలు పర్వతులపైనను, 2 భాగాలు మాత్రమే భూమి మీద పడతాయి. ద్రోణనామక మేఘము వల్ల తూర్పు సముద్ర తీరములందు ఎక్కువగా వర్షములు కురియును. విపరీతమైన వర్షములు పడటం వల్ల ప్రజలు అంటువ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం శని ధనుసు రాశి సంచరించిన చేత ముఖ్యంగా పంట నష్టములు ఎక్కువగా ఉండను. కొన్ని చోట్ల విపరీతమైన వర్షములు, కొన్ని చోట్ల బీడువారు పొలములకు కరువు కాటకంలో ఏర్పడును. ఇవండి. ఇక దీని తర్వాత మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే నవనాయక ఫలితాలు అంటారు. అంటే 9 ఇందాక చెప్పాను కదా, రాజు రవి అయ్యాడు. ఈ సంవత్సరం రాజు రవి గుడి చేత రాజులకు పరస్పర వైరములు కలుగును. మేఘంలో సమముగా వర్షించును. నరులకు రాజుల వల్ల శస్త్రములు వల్ల చోర అగ్ని భయములుండును.
మంత్రి శని గారండి, అంటే మంత్రి స్థానంలో శని ఉన్నాడు. ఈ సంవత్సరమున మంత్రి శని అగుట వల్ల వర్షములు తక్కువగా కలుగును. సేనాధిపతి శుక్రుడయ్యాడు, మంచి శుభకారకుడు. ఈ సంవత్సరం సేనాధిపతి శుక్రుడికి చేట స్వల్పముగా వర్షములుండును, ధరలు ఎక్కువగా ఉండును, స్త్రీ పురుషుల మధ్య పరస్పర అనురాగములు ఎచ్చుగా నుండును. సస్యాధిపతి చంద్రుడు, ఈ సంవత్సరంలో సస్యాధిపతి చంద్రుడు అగుడి చేత నీటి పంటలు మెట్ట పంటలు చక్కగా ఫలించను, చెట్టు సస్యశామలు వృద్ధి నొందగలవు. ధాన్యాధిపతి రవి అయ్యాడండి, ధాన్యాధిపతి రవి అగుడి చేత మధ్య వృష్టి కలుగును, పంటలు తక్కువగా ఉండును, వెలలు తగ్గును, మహాభయము కలుగును, ఎరుపు రంగు ధాన్యములు పంటలు ఫలించును. ముఖ్యంగా ఎరుపు రంగు ధాన్యాలు దిగడం ధాన్యాధిపతి రవి అగుట వలన. ఇక అర్ఘాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి శుక్రుడు అగుటం వలన అన్ని ధాన్యములకు ధరలు కలుగును, తెల్లని ధాన్యములు బాగుగా ఫలించును, దేశక్షేమములు బాగుగా ఉంటాయి. ఇక మేఘాధిపతి శుక్రుడు, ఈయన కూడా శుక్రుడు అయ్యాడు. ఎవరు చూశారా, ఇందాక ఒకటి గమనించారా, సేనాధిపతి శుక్రుడే, అర్ఘాధిపతి శుక్రుడే, మేఘాధిపతి కూడా శుక్రుడు అవటం వలన మూడు ముగ్గురు శుభులు అవటం వలన ఈ సంవత్సరం మేఘాధిపతి శుక్రుడు అవటం వలన వానలు అధికముగా ఉంటాయి. అంతేకాకుండా పంటలు బాగా పెరుగుతాయి, రోగ భయము లేదు, గోవులు మరింతగా పాలిస్తుంది. ఇక రసాధిపతి బుధుడు, ఈ రసాధిపతి బుధుడు ఒకటం వలన మాల మాలతి జాతి ఫలములు కర్పూరము గుగ్గిలమును అగరు బెల్లము మొదలగు వస్తువులు సమృద్ధిగా దొరుకుతాయండి. ఇక నీరసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి చంద్రుడు ఒకటి చేత ముత్యములు బంగారము కంచు వస్త్రము నగలు సమృద్ధిగా వెలలు కలిగి ఉండి అంటే మంచి ధరల్లో ఉంటాయండి. ఈ విధంగా మనం ముఖ్యంగా ఈ నవనాయక ఫలితాలు తెలుసుకుంటాం. నవనాయక ఫలితాల తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరంలో మౌఢ్య దినం ఎప్పుడుంది? మౌఢ్య దినం ఎప్పుడుందంటే గురు మూఢమే ఉందండి. ఈ సంవత్సరం 12/11/2018 సోమవారం నుంచి గురు మూఢమి ప్రారంభమవుతుంది. ఇది ఎప్పటిదాకా ఉందయ్యా అంటే సుమారు ఒక నెల రోజులు, అంటే అనగా 10/12/2018 వరకు, అంటే సోమవారం వరకు గురు మూఢమి ఉంది. కాబట్టి నెల రోజులు గురు మూఢముగా భావించవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం శుక్రమూఢమి కూడా ఉంది. 21/10/2018 నుంచి మనకి శుక్రమూఢమి ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందయ్యా అంటే సుమారు 31/10/2018 వరకు శుక్రమూఢమి ఉంది. ఇక నిజ కత్తెర ఎప్పుడు ఉందయ్యా అంటే 11/5/2018 నుంచి 29/5/2018 వరకు నిజ కత్తెర ఉంది. ఈ కత్తెరలో ఈ కత్తెర కాలంలో ఇళ్ళు నేయించుట, తాటి ఆకులు కొట్టించుట, గృహ నిర్మాణాలను శంకుస్థాపనలు చేయరాదు. ఈ కత్తెర సమయంలో ఈ ముఖ్యంగా 11/11/2018 వరకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉంటే చాలా మంచిది. ఇక పుష్కర నిర్ణయం, 12/10/2018 ఆశ్వీజ శుద్ధ తదియ శుక్రవారం నుండి మనకి, అంటే 11/10/2018 గురువారం రాత్రి 7:25 వృశ్చిక రాశిలో మనకి గురువు ప్రవేశించడం వల్ల భీమనది నది పుష్కరాలు, తామ్రపర్ణి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇవి ఎప్పటిదాకా ఏమయ్యా అంటే 12/10 నుంచి 23/10 వరకు మనకి పుష్కరాలు ఉన్నాయి. ఈ పుష్కరాలు మనకి జరుగుతాయి. ఈ పుష్కరాల దగ్గర మనకి ఎక్కడ ఉందంటే భీమానది అంటే గాణిగాపూర్ దత్తక్షేత్రంలో దగ్గరగా ఉంది. మీరు కర్ణాటక గాణిగాపూర్ వెళ్ళి ఈ పుష్కర స్నానం చేయగలరు. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో ఒకసారి వచ్చిందండి. ఆ సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చి 27/7/2018 తేదీన ఉత్తరాషాఢ నక్షత్రమున 4వ పాదంలో సంపూర్ణ చంద్రగ్రహణం పడుతుంది. ఈ రాత్రిపూట ముఖ్యంగా పుణ్యకాలం మోక్షకాలం వచ్చి 3:50 ఉంది. ఈ విధంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర పట్టడం వల్ల ఉత్తరాఢ నక్షత్ర జాతకులు, శ్రవణ నక్షత్ర జాతకులు, ముఖ్యంగా మకర రాశి వారు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణం అనేది రాత్రిపూట సంబంధించిన శుక్రవారం పగటి ఎందు భోజనం చేసి రాత్రిపూట మనం భోజనం సేవించకుండా ఉపవాసం ఉంటే మంచిది. మర్నాడు ఈ శుక్రవారం రాత్రిపూట రావటం వల్ల శనివారం ఉదయాన్నే స్నానం చేసి యథావిధిగా శాంతి చేయించుకోవాలి. దోష నివారణార్థం బ్రాహ్మణులకు యథావిధిగా శాంతి చేసుకోవాలి. బంగారం వెండి బియ్యం, అంటే వెండి చంద్రుడి చంద్రగ్రహణం కాబట్టి వెండి చిన్న ముక్క కానీ బియ్యం కానీ వస్త్రములు కానీ స్వయం పాగంతో కూడా దక్షిణిస్తే చాలా మంచిది. ఈ విధంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు తెలుపుతున్నాయి. ఇక దీనికి సంబంధించేసేసి ఇక తర్వాత మనం ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకుంటాం.
ఈ ద్వాదశ రాశులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు మనకి ఈ సంవత్సరం ఉంటాయి అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. దానిలో భాగంగా మనం ద్వాదశ రాశి ఫలితాల గురించే సంవత్సర ఫలితాలు అనగానే ఎక్కువగా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుంటుంటారు. 12 రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది సిద్ధాంతి గారు అని అడుగుతుంటారు. వాటిల్లో భాగంగా ఒక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఎక్కువగా చదువుతుంటాం, కొంతమందికి బాగుందని కొంతమందికి బాగాలేదని చెప్తూ ఉంటాం. కానీ ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాల కంటే జన్మ జాతక ఫలితాలు ఎక్కువగా ప్రామాణికంగా తీసుకోవాలి. ఎవరి వారి జన్మ జాతక ఫలితాలు అంతర్దశ మహర్దశ అనుసరించి ఆ గ్రహస్థితి నుంచి వారి వారి జన్మ జాతక చక్రాన్ని అనుసరించే ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి. వీటిని రాశి ఫలితాలని ప్రామాణికంగా తీసుకోవటం కన్నా మనం జన్మ జాతక ఫలితాలు ప్రామాణికంగా తీసుకొని మనం వాటిని అనుసరించడం చాలా ఉత్తమం. కాబట్టి మీ అందరికీ సభాముఖంగా మనవి చేసింది అయ్యా అంటే రాశి ఫలితాల గురించి చక్కగా తెలుసుకోండి. వాటికి సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా ఫలితాలు తెలుసుకోవటం కంటే ఏ నెలలో మనం ఏ ఫలితాలు చెయ్యాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోవటం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే రాశి ఫలితాలతో పాటు ఏ నెలలో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనే ఫలితాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి.